తెలుగు బిడ్డ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం వరించింది. పీవీతో పాటు మాజీ ప్రధాని చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు కూడా భారతరత్నను స్వయంగా ప్రకటించారు ప్రధాని మోదీ. ఇప్పటికే బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ తో పాటు బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించారు. అయితే ఒకే ఏడాదిలో ఐదుగురికి భారతరత్న ప్రకటన చేయడం 70 ఏళ్లలో ఇదే తొలిసారి. ఎన్నికల వేళ ఒకేసారి 5 భారతరత్న ప్రకటనల వెనుక అసలు వ్యూహం ఏంటి? ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన వారికి భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారమే భారతరత్న. మేధావులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రచయితలు, సామాజిక ఉద్యమకారులు, రాజకీయ నాయకులు, కళాకారులు, సాహిత్యకారులు తదితరులు అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 5గురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను కేంద్రం ప్రకటించింది. ఇవలే బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్లకు భారతరత్న ప్రకటించగా, శుక్రవారం మరో 3గురు మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ ప్రధాని చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు అవార్డును కేంద్రం ప్రకటించింది. అంటే ఒకే ఏడాదిలో 5గురికి భారతరత్న ప్రకటన చేయడం 70 ఏళ్లలో ఇదే తొలిసారి. దీని వెనుక పొలిటికల్ స్కెచ్ ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీజేపీ కురువృద్ధుడు, అయోధ్య రామాలయం కోసం పోరాటం సల్పిన లాల్కృష్ణ అద్వానీకి పెద్దపీట వేస్తూ భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రకటించారు. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు అద్వానీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డునివ్వడం వెనుక రాజకీయ వ్యూహముందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీలో క్షేత్రస్థాయి నేతలకు విలువ లేకుండా పోయిందనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో సరిగ్గా ఎన్నికల ముంగిట అత్యున్నత పౌర పురస్కారాల ఎంపికలో ప్రధాని మోదీ చక్రం తిప్పారనే వాదన జాతీయ రాజకీయాల్లో వినిపిస్తోంది. ఇటీవలే అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠకు కూడా అద్వానీకి ఆహ్వానమిచ్చి మరీ రావద్దన్నారనే వార్తలు వచ్చాయి. అలాగే అద్వానీ ఆరోగ్యం దృష్ట్యా కూడా ఆయన రాలేదనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఎల్కే అద్వానీకి భారతరత్న ఇచ్చి అయోధ్యకు ఆయన్ను పిలవలేదనే అపప్రధ నుంచి మోదీ బయటపడ్డారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సామాజిక న్యాయ దార్శనికుడు కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఇవ్వడం వెనుక కూడా రాజకీయ వ్యూహాలున్నాయంటున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలు వ్యవహరించిన అసలు ఏమాత్రం భేషజం గర్వం లేకుండా కర్పూరి కార్యకర్తలతో కలిసిపోయేవారు. సోషలిస్టు పార్టీ నాయకునిగా దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక కూటమి నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారాయన. కర్పూరిని దేశ అత్యున్నత పురస్కారంతో గౌరవించడం ద్వారా నితీష్ దగ్గరవడంతో పాటు బీహారీలు, అట్టడుగు వర్గాల్ని ఆకట్టుకునేలా చేశారని రాజకీయ వాదన వినిపిస్తోంది. ఇక తెలుగు తేజం మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టినట్లయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే ఇండియా కూటమి ముక్కలు చెక్కలవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ లో మిగిలిన ఉత్సాహాన్ని తమ వ్యూహాలతో తగ్గించేలా చేశారంటున్నారు. పీవీకి అత్యున్నత పురస్కారంతో 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ వాసుల్లో మోదీపై బీజేపీపై గుడ్ విల్ పెంచేలా చేసింది. ఇప్పటికే తెలంగాణలో 4 లోక్సభ స్థానాలతో ఉన్న బీజేపీ ఈసారి కనీసం 8 స్థానాల్లో గెలుపుపై కన్నేసిన నేపథ్యంలో పీవీకి భారతరత్న ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి. దక్షిణాదిలో స్థానాలు పెంచుకునే యత్నంలో ఉన్న కమలనాథులు ఇప్పుడు ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్నతో తమిళనాడులో పట్టు పెంచుకునే యత్నం చేసినట్టుగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. చరణ్ సింగ్ కు భారతరత్నతో ఆర్ఎల్డీలో ఆనందోత్సాహాలు వెలువెత్తుతున్నాయి. ఉత్తర భారతంలో, ప్రత్యేకించి పంజాబ్, హర్యానా, యూపీల్లో కిసాన్ సంఘాలకు చేరువయ్యే ప్రయత్నం చేశారనే వాదన వినిపిస్తోంది. ఏదేమైనా సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రేపో మాపో నోటిఫికేషన్ వస్తున్న ఈ తరుణంలో అనూహ్యంగా అనౌన్స్ అయిన ఈ భారతరత్నలు భారతదేశ వ్యాప్తంగా మరోసారి ఆధిపత్యాన్ని చాటుకునేందుకు మోదీ అండ్ టీమ్ కొచ్చిన అద్భుత అవకాశంగానే చూడాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఎంతో కాలంగా తెలుగువారికి తీరని కోరికగా ఉంది అన్నగారికి భారతరత్న. తెలుగువారు సాక్షాత్తు రాముడిగా, కృష్ణుడిగా ఆరాధించే నటసార్వభౌముడు ఎన్టీ రామారావుకు భారతరత్న పురస్కారం మాత్రం ఇప్పట్లో తీరే దాఖలాలు కనిపించడం లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్నగారి పేరు చెప్పుకొని రాజకీయాలు నడిపించే తెలుగుదేశం నుంచి మాట మాత్రంగా అయినా ఇలాంటి డిమాండ్ వినిపించకపోవడం వెనుక కూడా రాజకీయ కారణాలే ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. అంతేకాదు పేరుకు జాకీర్ హుస్సేన్ నాటి ఏపీకి చెందిన వ్యక్తిగా భారతరత్న అందుకున్నా నిజానికి తెలుగు వారికి తెలంగాణకు పీవీకి అందిన భారతరత్ననే మొదటిది అని చెప్పుకోవాలి. దేశవ్యాప్తంగా చూసినట్లయితే యూపీకి అధికంగా 9 భారతరత్నలు రాగా తమిళనాడుకు 8, మహారాష్ట్రకు 8, కర్ణాటక సైతం 4, బెంగాల్కు 3,
ఇలా భారతరత్నలు దక్కాయి. ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో తెలుగువాడికి భారతరత్న దక్కడానికి ఇంతకాలం పట్టడం మరో వింతైన విషయం.